నన్ను గుండెల్లో పెట్టుకున్న గిరిపుత్రులకు అభిమానంతో చిక్కటి చిరునవ్వులతో ప్రేమానురాగాలు చూపిస్తా ఉన్న ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి, నా చిట్టి తల్లులు, నా చిట్టి పిల్లలకు కూడా ముందుగా నిండు మనసుతో మీ జగన్ రెండు చేతులు జోడించి పేరు పేరు నా హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాడు. ఏ తల్లైనా కూడా, ఏ తండ్రి అయినా కూడా తమ పిల్లలు తమకంటే గొప్పగా ఉండాలని, తాను పడిన కష్టాలు తమ పిల్లలు, ఆ పరిస్థితి ఆ పిల్లలకు రాకూడదు అని ఏ తల్లి ఏ తండ్రి అయినా కూడా కోరుకుంటారు. వచ్చే తరం మనకంటే బాగుండాలని మాత్రమే కాకుండా ప్రపంచంలోనే పోటీని ఎదుర్కొని నిలబడేలా, ఆ సవాళ్లను మన బిడ్డలు తట్టుకుని నిలబడాలని, ప్రపంచాన్నే ఏలే పరిస్థితిలోకి మన పిల్లలు రావాలి అని గట్టి సంకల్పంతో ఈ 4 సంవత్సరాలుగా మీ బిడ్డ ప్రభుత్వం అడుగు ముందుకు వేసింది. అందులో భాగంగానే ఈరోజు ఈ అమ్మ ఒడి అనే ఈ కార్యక్రమాన్ని ఇక్కడి నుంచి ప్రారంభిస్తా ఉన్నాం. 10 రోజుల పాటు ప్రతి మండలంలోనూ కూడా పండుగ వాతావరణంలో జరిగే ఈ కార్యక్రమం ప్రజాప్రతినిధులు అందరూ కూడా పాలు పంచుకుంటారు. ఆ అక్క చెల్లెమ్మలతో పాటు, ఆ పిల్లలతో పాటు వాళ్ళు కూడా ఆ సంతోషంలో మమేకమవుతారు. తమ పిల్లలను బడికి పంపిస్తా ఉన్న నా అక్క చెల్లెమ్మలందరినీ కూడా నిండు మనసుతో వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ, 1వ తరగతి నుంచి 12వ తరగతి దాకా చదివిస్తా ఉన్న ఆ అక్క చెల్లెమ్మలు అక్షరాల 42,62,000 మంది నా అక్క చెల్లెమ్మలకు తద్వారా 83,15,000 మందికి పిల్లలకు మంచి జరిగిస్తూ ఈ కార్యక్రమం ద్వారా అక్షరాల 6,393 కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మల బ్యాంకుల ఖాతాల్లోకి ఈ 10 రోజుల పండుగ వాతావరణంలో జమ చేయడం జరుగుతుంది. అన్ని గవర్నమెంట్ స్కూళ్ళు, అన్ని ఎయిడెడ్ స్కూళ్ళు, ప్రైవేట్ స్కూళ్ళు, జూనియర్ కాలేజీల విద్యార్థుల అందరి తల్లులకు కూడా ఈ అమ్మఒడి వర్తింపజేస్తా ఉన్నాం. ఈ అమ్మఒడి అని ఒకే ఒక్క పథకం ద్వారా ఈ 4 సంవత్సరాల కాలంలోనే అక్షరాల 26,067 కోట్ల రూపాయలు జమ చేయడం జరిగింది నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి. ఈ ఒక్క స్కీమ్తోనే, ఈ ఒక్క స్కీమ్తోనే, ఈ అమ్మఒడి అనే ఒకే ఒక్క స్కీమ్తోనే బటన్ నొక్కి ఈ 4 ఏళ్లలోనే నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి నేరుగా ఎలాంటి లంచాలు లేకుండా,
ఎలాంటి వివక్షకు చోటు లేకుండా నేరుగా 26,000 కోట్ల రూపాయలు ఇచ్చాము. బటన్ నొక్కటము అంటే ఇది, బటన్ నొక్కటము అంటే తెలియని బడుద్దాయిలకు ఈ విషయం అర్థమయ్యేలా చెప్పండి అని కోరుతా ఉన్నాం మీ అందరితో. దీన్ని బటన్ నొక్కడము అని అంటారు అని. ఇది తమ పిల్లల భవిష్యత్ కోసం, ఇది తమ పిల్లల్ని చదివించుకునేందుకు, తమ పిల్లల్ని బడికి పంపించినందుకు